సినిమా మామూలుగా లేదు. మేము ఊహించిన దానికన్నా ఫ్యాన్స్ ఊహించిన దానికన్నా భలే ఉంది సినిమా. సినిమా ఎక్సలెంట్. అసలు మామూలుగా లేదు సినిమా, మామూలు లేదండి. అరాచకం ఇది తెలుగు ఇండస్ట్రీలో పెద్ద హిట్. బాలయ్యబాబు గురించి తక్కువ మాట్లాడినోడికి మామూలుగా పగిలిపోద్ది. సో ఆ రేంజ్లో ఉంది సినిమా. దీనికి మించిన సినిమా లేదు. బాహుబలిని రికార్డులు కొల్లగొడుతుంది ఇది. గుంటూరు గడ్డ, బాలయ్యబాబు అడ్డ. ఒకటే చెప్తున్నామండి, ఏదైనా సరే రియాలిటీ అనేది ఎన్టీఆర్ సినిమాలో తప్పితే ఎక్కడా రాదు. ఆయన జీవిత చరిత్ర అనేది తీయడం అనేది ఒక గొప్ప వరము. అలాంటి మహానుభావుడి సినిమా మా నందమూరి బాలకృష్ణ గారు తీశారు. మాకు యాక్సిడెంట్ అయినా సరే మేము ఉదయాన్నే 3 గంటలు లేచి మా అన్నగారి సినిమా చూడడం కోసం పరిగెత్తుకుంటా వచ్చి చూస్తున్నాం. కానీ ఎట్లా ఉంటుందో ఎట్లా ఉంటుందో అని ఆలోచించాము. అల్టిమేట్ అనమాట, బ్లాక్ బస్టర్ కంపల్సరీ అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న సినిమాలన్నింటినీ కూడా రికార్డు బద్దల కొట్టే స్థాయిలో ఉంటుంది. జై బాలయ్య, జై జై బాలయ్య. జనగణమన జనగణమన తెలుగోడికి ఎన్టీఆరే అన్నా. సినిమా చాలా బాగా తీశారండి, బాగుంది, సూపర్. ఈ మధ్యకాలంలో చాలా బాగా తీశాడు. అన్నగారిని మరిపించారు, చాలా బాగా తీశారు. సినిమా సూపర్గా ఉందండి. ఎన్టీఆర్ జీవిత చరిత్ర బాగా తీశాడు. స్క్రీన్ మీద 1 ఉంది. ప్రతి అభిమాని చెప్పే మాట ఇదేనండి. బాగుంది 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 సినిమా. సూపర్ సార్ సినిమా అంతా సూపరు. ఎన్టీఆర్ని మరిపించారు నిజంగా. బాలయ్యబాబు గారు జై బాలయ్య అంతా నిజంగా చాలా బాగా చేశాడు. బాగా చేశాడు నేను చెప్పకూడదండి, అభిమానులే చెప్పాలి. నేను అభిమాని, నాకు బాగుంది. ఓకే అది బాగా చేశాడండి ఎన్టీఆర్. మళ్ళీ దేవుణ్ణి కూడా గుర్తు చేశాడు. ఎన్టీఆర్ అంటే అసలు ఒక దేవుణ్ణి రూపంలో చూసేది ఎవరినంటే ఎన్టీఆర్. ఎన్టీఆర్లో దేవుని రూపం అంటే ఇంక దేవుడు అంటే ఎన్టీఆరే. ఆయన చూస్తున్నంతసేపు దేవుడి గుర్తు చేశాడు. ప్రతి రూపం దేవుడు ఏ రూపంలో ఉంటాడని ఆలోచన కలుగుతుంది జనాలకి. ఎన్టీఆర్ రూపంలో దేవుడు ఉంటాడని ఆలోచన వస్తుంది. బాగుందండి చాలా. మై సోచాభినయ్ ఆత్తలకేస పిక్చర్ నికల్తా బోల్కి నందమూరి బాలకృష్ణ గారి పిక్చర్ హర్ ఇన్సాన్ హర్ కోయి ఖుషి సే ఆప్ లోక దేఖ్ సక్తా. పిక్చర్ బెంపర్ బెంపర్ హై, సూపర్ హిట్ హై. హర్ కోయి కోయి ఎతరాజ్ నహీ కర్ సక్తా పిక్చర్ కే లియే హర్ కోయి దేఖో. జాస్ నాట్ జస్ట్ ఏ మూవీ, ఇట్స్ ఎ ట్రిబ్యూట్ టు ద కంప్లీట్ యాక్టర్ ఆఫ్ ఎన్టీఆర్ అండ్ ఆల్ పీపుల్ ఆర్ రిక్వెస్టింగ్ టు వాచ్ దిస్ ఫిల్మ్ ఓన్లీ ఆన్ బిగ్ స్క్రీన్స్. సినిమా చాలా బాగుందండి, చాలా అద్భుతంగా తీశారు సినిమాని. అతని పాత సినిమాలు మొత్తం కవర్ చేస్తూ చాలా అద్భుతంగా సినిమా చూపించి మళ్ళీ ఎక్కడ కూడా తీసుకెళ్ళాడు. చాలా వండర్ఫుల్గా ఉంది, చాలా ఎక్సలెంట్గా ఉందండి. మాలంటాడు ముఖ్యంగా ఎప్పటి నుంచో ఎన్టీఆర్ చిన్నప్పటి నుంచి ఆయన ఎలా నటించారు, ఎంత బాగా చేశారని మొత్తం 1-3 గంటల్లో చూపిస్తున్నారు. నిజంగా బాలకృష్ణ నటన చాలా బాగుంది. విద్యాబాలన్ చాలా గొప్ప నటించింది. టోటల్గా సినిమా చాలా చాలా బాగుంది. ఎందుకంటే ఎన్టీఆర్ మొత్తం జీవితాన్ని 1-3 గంటలు చూడటం అనేది ఈ సినిమా ద్వారా సాధ్యమవుతుంది. ఐ థింక్ డెఫినెట్గా ఎన్టీఆర్ అభిమానులు, బాలకృష్ణ అభిమానులు అందరూ కూడా ఈ సినిమాని చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను.